సంబంధించినటువంటి ఏజ్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అయితే ఈ యువకుని పిన్న వయసు ఉంటుంది. దీని చాలా ముఖ్యమైన పియర్ గ్రూప్ అంటారు. ఈ గ్రూపులో ఉన్న యువకులని ఈ స్కీమ్ కింద తీసుకొని వాళ్ళ యొక్క మైండ్ ని ఒక డిఫరెంట్ వేలో మోడల్ చేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తుందో కొన్ని కొన్ని సంస్థల ద్వారా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ చేస్తుంది, దాని విధంగా ఒక కరడు పెట్టిన యువకులను తయారు చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ముందు భారతదేశంలో ఇప్పుడు మా ముందు వాళ్ళ యొక్క పనికి ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏమంటే ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు మన ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ప్రైవేటైజేషన్ ఎక్కువగా ప్రైవేటైజేషన్ చేసి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైతే ఇప్పుడైతే నియమకాలు జరుగుతాయో మనం చూస్తున్నాం. ఆ 4 సంవత్సరాలు కాంట్రాక్టే కదా నాకు అనే ఒక ఉద్దేశంతోనే పనిచేసుకుంటూ పోతాం. ఈ 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ అయిపోతే ఈ టైంలో పనిచే ఎస్పెషల్లీ దేశ రక్షణ చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ కూడా ఈ 4 సంవత్సరాలుగా నాకేం చేసే ఉంది అని చెప్పేసి అలసత్వం వహించే అవకాశాలు అయిపోతాయి ఎస్పెషల్ యువకుల వల్ల. అప్పుడు దేశ సీక్రెట్ వేరే దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అవకాశం కూడా ఇలా ఉంది. తర్వాత ఏమంటున్నట్టు ఇప్పుడు ఏదైతే ఈ ఇదంతా లొల్లి ఇదంతా జరిగినాక ఏమంటే 18 సంవత్సరాల నుంచి 21 ఏదైతే ఉందో అప్పుడు 23 సంవత్సరాల వరకు చేసిండు. ఇది ఒకటే సంవత్సరం 23 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ 18 నుంచి 21 సంవత్సరాలు ఉంటుంది అంటున్నాడు. ఈ విధంగా ఈ పెన్షన్ స్కీమ్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మన జాఫరాన్ని చెప్పారు, మన పెద్దలు ఇంతకుముందు మాట్లాడి చెప్పినారు, మన అందరూ చెప్పారు కాబట్టి అవన్నీ దానికి ముందు పోకుండా ఇంకోటి ఏం చెప్తున్నంటే ఈ గ్రూప్ లో 18 నుంచి 21 సంవత్సరాలు ఉన్న యువకులని ఈ విధంగా ట్రైన్ చేసి ఇద్దరు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఒక బీజేపీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి ఏం చెప్తున్నారంటే 18 సంవత్సరాల నుంచి ఈ 4 సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళని వాళ్ళ పార్టీ ఆఫీసులలో సెక్యూరిటీ గార్డులు నియమించుకుంటారంట. ఇంకో మన మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఒక ఆయన చెప్తారేమంటే దాంట్లో వాళ్ళకి బార్బర్గా తర్వాత ఇంకేమో మన కటింగ్ నేర్పడం తర్వాత ఇంకేమో కొట్టు విషయం నేర్పడం ఇవన్నీ కూడా చేస్తారు. అవి అవసరమే లేదు. అవి మన మన కుల వృత్తులు మన దగ్గర ఆల్రెడీ మనకు పుట్టకతోనే కొన్ని వాళ్ళ వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఏదో ఈ అవసరం ఇవన్నీ ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే యువతని కానీ ఈ విధంగా తయారు అంటే చిన్న చిన్న పనులకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో తయారు చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ పెద్దగా అయితే వీళ్ళకు ఆటలు సాగవు. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేనేం కూడా తెలుసుకున్నా అంటే ఈ దాన్ని మనం పార్టీ పరంగా మనకి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మా మొత్తం మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకునికి దీన్ని మనం వాళ్ళని తీసుకెళ్ళి దీనికి జరుగు దీనివల్ల జరిగే నష్టాలు ఏమో మనం ఊరుగా చెప్పాల్సిన మా బాధ్యత మనందరి మీద ఉందని ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ మోసి పౌరుల మీద దెబ్బతీస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అగ్నిపట్టనే పాలసీని తీసుకొచ్చి ఈ యొక్క యువకుల మీద రుద్దడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తి యువతరం. ఆ యువతరం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. అటువంటి యువకులకు ఏం నేర్పించాలని చెప్పి ఏం చేయాలని చెప్పి ఒక అగ్నిపథనే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వికారాబాద్లో తెలంగాణ కాదు భారతదేశం అంతా ధర్నాలు రాష్ట్రాలు కూడా చెబుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కానీ ఈరోజు మా సొంత ఎన్టీలకు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళే బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుకొని పార్లమెంట్ లో పెట్టకుండా చట్టసభలో పెట్టకుండా వాళ్ళ వాళ్ళ మాత్రమే మాట్లాడుకొని ఈ యొక్క పాలసీని తీసుకురావడం అనేది మేము తీవ్రంగా ఈ యొక్క ప్రాంత యువకులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అగ్నిపత్ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఈ యొక్క దేశ యువకులుగా ఖచ్చితంగా దీనికి ఉద్యమంలో మేమంతా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న జరిగినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి దమనకాండకు ఎందుకంటే ప్రేరేపితమైనటువంటి విధ్వంసమని ఎవరో ప్రేరేపిస్తే 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఈరోజు జైళ్లలోకి వెళ్ళిన 250 మంది వాళ్ళని
వాళ్ళకి బెయిల్ దొరకనటువంటి చట్టాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని రుద్దడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు తక్షణమే అభంశం తెలియనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశరద్దుగా విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాయకులు నాకు ఈ ఒక అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పిలుస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు చెప్పేది ఒకటే సూచన, యూత్ పాడు కాకండి, యూత్ వాళ్ళు చెప్పిన మాటలు వినకండి. యూత్ మీరు ఒక చదువు చదివి ఒక ఉద్యోగం చేసుకొని మీరు సంసారానికి సుఖపడి భార్య పిల్లలకు సుఖపెట్టుకోవాలని కోరుకుంటూ యూత్ మంచి చదువుకొని జాబ్ చేసుకోండి. యూత్ నాలుగేళ్లకే కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొని వదిలేస్తే మీ భవిష్యత్తు ఏమైతుంది? మీ భార్య బిడ్డలు ఎటుపోతున్నారు? మీరు ఆలోచన చేసుకోండి. యూత్ అంతా ఒక కాంగ్రెస్ మనకు ఓటేసుకుంటే మీకు 30-40 ఏళ్ళ జాబ్ గ్యారంటీ ఉంటుంది, పెన్షన్ గ్యారంటీ ఉంటుంది. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీకి జై, సోనియా గాంధీకి జై, రాహుల్ గాంధీ గారికి జై, రేవంత్ రెడ్డి గారికి జై, ప్రసాద్ కుమార్ గారికి జై. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి ఇవాళ దేశవ్యాప్తంగా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లోపల సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని చెప్పేసి చెప్పడం ద్వారా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ సత్యం రెడ్డి గారు, పెద్దలు టిఎస్ఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ గారు, మరి ఏఐసిసి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ గారు, మరి పెద్దలు మైపాల్ రెడ్డి గారు, పెద్దలు అనంత్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు అన్ని మండలాల నుంచి వచ్చారు, రఘువీరా రెడ్డి గారు, రవి గారు, శంకర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వెంకట్ గారు, మరి అదేవిధంగా వహీద్ మియా గారు, మరి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రఘు మాన్సారి గారు, పెద్దలు కమల్ రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ వేణుగోపాల్ రెడ్డి గారు, మురళి గారు, మరి ఆనంద్ గారు, ఈశ్వర్ గారు, రెండుసార్లు సర్పంచ్ పాండునాయక్ గారు, మరి అడ్వకేట్ రాజశేఖర్ గారు, రంగరాజు గారు, రెడ్డినాయక్ గారు, మల్లికార్జున్ గారు, కృష్ణారెడ్డి గారు, యాదయ్య గారు, మరి రజనీకాంత్ గారు, ముందున్న పెద్దలు రంగారెడ్డి గారు, ఉస్మాన్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ గారు, పేరు పేరున యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన యువకులు, మరి అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులు, పెద్ద మనుషులకు అందరికీ, ముందున్నోళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, వివేకంగా ఉన్నోళ్ళు ఎంత శక్తివంతులో ముందున్నోళ్ళు కూడా అంత శక్తివంతులు, అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, బీజేపీ చేస్తున్న వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఎడగడుతూనే వస్తున్నారు. పెద్ద మైపాల్ రెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పినట్లు రాఫెల్ విషయం అది ఎవరికి అర్థం కాలే, పోయిన ఎలక్షన్లో కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని వ్యతిరేకించింది. ఒక్క రాఫెల్ కనుక 400-450 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నదని ఏ మీటింగ్ అయినా ఏ ప్రెస్ మీట్ అయినా ఎంత పెద్ద బహిరంగ సభ ఉన్నా కూడా అది చెప్తున్నారు, కానీ పబ్లిక్ నెత్తులకు ఎక్కుతలేదు. ఇప్పుడిప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతున్నది, భారతదేశానికి శని పట్టుకున్నది 8 ఏళ్ళ నుంచి, తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి శని పట్టుకున్నది, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా సేమ్ పొజిషన్ నడుస్తుందంటే దేశ పరిస్థితి దయనీయంగా తయారైంది ఈ 8 ఏళ్ళలో, మీకందరికీ తెలుసు.
अग्निपत विषय में प्रजु शेखर गई मैपाल रेडी गार ब्रह्मांड विवरी सुधाकर रेडी युवक इवे टेमलने अडमी को तैयार पनी नरेंद्र मोदी अडमी कोई अट्ला तैयार नरेंद्र मोदी उठा नरेंद्र मोदी चपिंदे रुव पदना अधिकार यादव की रूम को उद्योग अंत एम को पदहार को उद्योग बदल युवक मोतम कूली अडकूली अडमी कूली तैयार पनी आये कार्यक्रम पड़को आये पेरों को इपदा पेदवा स्कीम का इंका इतर इतर कार्यक्रम का गैस मीद सबसीडी कोई रोज ऐसी दाने तरह दी इन अभी इकनी राष्ट्र केसीआर पैस्थिंग अदे ऐसी की लक्ष उद्योग इंटर उद्योग इपदा उद्योग ऊस ले पीस लेलक्षन वस्तानी रूम लक्ष उद्योग कालिए एन भाई आर एन दूर आर वेल उद्योग पेपर की नोटिफिकेशन अभी एलक्षन मुंबई एलक्षन तरह वे गवर्नमेंट कांग्रेस गवर्नमेंट काबटी रेवंत रेड्डी नायकत्व में रूम लक्ष उद्योग भर्ती चे मेनिफेस्टो रूम लक्ष उद्योग अट्ला देश में मैं राहुल गांधी चा मन देशों विपक्ष चूपस्नाई राहुल गांधी चाल चोड़ नरेंद्र मोदी मुद अभी टाइम अंत नरेंद्र मोदी टाइम नी डा स्टार्ट राहुल गांधी कुट चरित्र राहुल गांधी अने देश में प्रति मन की तेस विषय राहुल गांधी इप्ड गुर्तपड़ी देश प्रजा गुर्तपड़ा राहुल गांधी वस्ते यह देशा की भद्रता लेकिन यह देश नाशनमईने तपक राबो एलक्षन भारी मेजारटी के इक राष्ट्र नायक केसीआर यानी केटीआर केसीआर कुटम का राक्षस पालन मी अंदर मत राष्ट्र उपदन अंत आ कुटुंब दोसको तिंदी इपड़दा कुटुंब दोसको तिंदी केसीआर यानी केटीआर यानी हरीश यानी कविता यानी इंको संतोषराव यानी वाल कुटुंब मतलब चुटा गिटाल इन आ नमस्ते ओनर पेर पात ओनर पेर पे दामोदर दामोदर राव यानी विनोद राव यानी श्रीनिवास राव यानी इला 1200 कंपनी पेर्लु पेट्टी राष्ट्रानी मोत्तं कोलगोट्टेस्तुंदी మనమేమో పేదలం అయిపోతున్నాము ఏలేటోడేమో గొప్పోడైపోతున్నాము ఆయనది కూడా అరిష్టం స్టార్ట్ అయిపోయింది తప్పకుండా రాబోయే ఎలక్షన్ లోపట కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున టీవీలో ఒక్కటి మీరు గుర్తుపెట్టు టీవీని చూడకండి టీవీని చూస్తే పక్కన కాలేస్తాం ఎందుకంటే స్టేట్ టీవీలన్నీ కేసీఆర్ చెప్తున్నాయి నేషనల్ టీవీస్ అన్ని నరేంద్ర మోడీ చెప్తున్నాయి कांग्रेस फेवर ्यूस आने चूँ सोशल मीडिया चूँगी क्यू न्यूज चूँगी तीर्मा मलना चूँगी तुम्हें चूँगी रघु चपे वास्तव चूँगी पेपर वे वार्ता चूँगी कावे कोूज मतलब चूड़क टीवी नये असल चूड़क टीवी नये यानी टीवी न्यूज यानी एनटीवी यानी टीवी फाइव यानी अभी केसीआर कुंजुकुन्नारु नमस्ते ओनर आये पेरे राजा कुंजुकुन्नारु काल चेतुल कट्टेसी सतकालु पेट्टिंचुकुन्नारु अंत दारुणमैन परिस्थितुलो अंदुके सोशल मीडिया फालो कावाली कांग्रेस चाल किंदी स्थाई ना इन चाल बल्कि तैयार
सर्वे पीके सर्वे एके सर्वे गवर्नमेंट इंटेलिजेंस सर्वे नीक कांग्रेस को भारी मेजारटी वस्तु दिन दाखिल बैठक रूंवर्सेंट कांग्रेस पार्टी स्टेट सेंट्रल अधिकार चा अवकाश इंका टाइम वस्तु आईना मुंदु एलक्षन डिसंबर डिजाल्व फिब्रवरी मार्च एलक्षन पड़ता इंका एक्टे जीरो आने इपड़के जीरो आईन केसीआर माला हीरो वाले हीरो हीरो अये चांस इपड़ी आये अति तुंदर वाल कुटुंब सीबीआई एंक्वायरी यानी ईडी एंक्वायरी यानी वाल देश अवनीति मीद తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తున్నాయి బీజేపీ టిఆర్ఎస్ కలిసి నాటకం ఎందుకు ఆడుతున్నారంటే కాంగ్రెస్ ను దేశంలో గాని రాష్ట్రంలో గాని రానియొద్దు రానియొద్దు అని ఈ డ్రామా నడుస్తారని నువ్వు గిట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తాను ఓటినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తాను కానీ ఆ డ్రామాలకు ఎవరు ఏం పని చేస్తలేవు ప్రజలు గ్రహిస్తున్నారు 8 ఏళ్ల పరిపాలన అక్కడ గాని ఇక్కడ గాని ఏం చేస్తున్నారు అనే విషయం अंदर की तेजी राबोये रोज कांग्रेस मर्याद विधा अग्निपथ कांग्रेस व्यतिरेकिस्टी अग्निपथ व्यवसाय चटको अग्निपथ एने दाका एसीसी आदेश पीसीसी आदेश विकाराबाद निजर्ग तरफ तपक कांग्रेस पार्टी आध्यन अग्निपथ विषय में ఏ కార్యక్రమం జరగనన్నా కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వ్యవసాయ పనులు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి మొత్తం రాష్ట్రమంతా అయినా కూడా ఈ కార్యక్రమానికి ఈ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీడియా వాళ్ళకు కూడా మరొకసారి నా రిక్వెస్ట్ అందరికీ అన్ని పేపర్లకు ఉన్నది ఉన్నట్లు రాయండి వాస్తవాలు రాయండి అబద్ధాలు ప్రజలకు చెప్పకండి అబద్ధాలు రాసి ప్రజలను మోసం చేయకండి ఉన్నది ఉన్నట్లు రాయండి జరుగుతున్నది ఏంది రాయండి మీ దేశం ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది ఏమవుతున్నది ఉన్న తెలిసిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏం జరుగుతున్నాడు మీతో నేననే ప్రోగ్రామ్ పెట్టుకొని ఏం చేస్తున్నాడు ఏం ఫండ్స్ తీసుకొచ్చాడు ఏదైనా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూపాయి ఏదైనా తెచ్చిందంటే కాగితం చూపిండి అంటే అదేంది ఆరో బడ్జెట్ 12 కోట్లది ఏదో తెచ్చి జీరో చూపించింది అరే ఎమ్మెల్యే నీకు అనుభవం లేదు మాట్లాడే విధానం లేదు నీ ఓ కేసీఆర్ దగ్గర ఫండ్స్ తెచ్చే శక్తి లేదు నీకు నీకు 1300 కోట్ల రూపాయలు రోడ్లకు 22000 కోట్ల రూపాయలు రోడ్లకు పెండింగ్ ఉన్నాయి నీవెవరు కూడా టెండర్ ఇస్తలేదు నువ్వేదో జీవో తీసుకొని వచ్చి చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకే కాంగ్రెస్ వాళ్ళు నిన్ను ఎండగట్టి నీ సంగతి ఏందో నీకు నీకన్నీ చెప్పే రోజు దగ్గర పడ్డాయి నువ్వు ఒక 4 కథలు కూడా చెప్పినావు కేసీఆర్ దగ్గర కేసీఆర్ మంచిగా నవ్వాడు ఆ కథల పిట్ట కథలకు ఆ పిట్ట కథలు కేసీఆర్ కు చెప్పినావు నువ్వు అని చెప్పి ఎట్లా చెప్పినావు 4 రోజులలో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆ పిట్ట కథలను అన్నిటినీ డైరెక్ట్ గా మీడియా ముందు పెట్టి ఈ నరేంద్ర మోడీని తిట్టారు కేసీఆర్ నిన్న చెప్పిన అవుతున్నావు సిగ్గు లేకుండానే అది చెప్పే పని కూడా ఈ 4-5 రోజుల చేస్తాం నీకు దమ్ము ధైర్యం మీద ఉంటే గెలిచి ఈ ప్రాంత ప్రజలు నీకు ఓటేసి గెలిపించినందుకు ఏదన్నా నీకు రుణం తెచ్చుకోవాలంటే ఈ డాక్టర్ గారు బంద్ చేసేసి అభివృద్ధి కార్యక్రమాలు తిప్పుకో ఈ మీతో నేను ప్రోగ్రామ్ తిరగలేవు నువ్వు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి కేటీఆర్ కాళ్ళు మొక్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తీసుకుంటురా పెండింగ్ కార్యక్రమాలు చాలు ఉన్నాయి మన 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 నియోజకవర్గానికి రావాల్సిన మెడికల్ కాలేజ్ ఉన్నది దాన్ని తీసుకుందా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ తయారు ఉన్నది దాన్ని మీకే ముఖ్యమంత్రిని తెచ్చి ఓపెనింగ్ చెప్పి 100 బెడ్ల హాస్పిటల్ ఉంటుంది వాడి ఉన్నది దాన్ని చేసి దాన్ని తయారు చేసి దాన్ని ఇచ్చేయి ఉన్న హాస్పిటల్ డాక్టర్లు లేరు నర్సులు లేరు వాళ్ళని నింపే కార్యక్రమాన్ని చేయి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ పనిచేసే స్టాఫ్ లేదు వాళ్ళని రిక్రూట్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయి
నీకు ఆటలాడుకునేకి పార్క్ ఇచ్చిన విని ఈ पब्लिक अड़ते पब्लिक मंदिर बैठक रियल एस्टेट वाला पब्लिक मंच इज्जत पब्लिक बस अड़ते फोन डीएम डीएम बस डीएम बस राष्ट्र प्रभुत्ट एवरने पैस्थित लेवरी वाले ना एमपीटीसी की ले वार्ड मेबर को ले सर्पंच को लेल्ए जीटीसी की ले मंत्रो कुटा की मत उदे आ कुटा दोस राष्ट्रीय चरपा कहे మా ప్రజలు ఒక టీం లాగా తయారై వాళ్ళందరూ పోయి ఆ అన్నిటి సరి చేసి వచ్చే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన టౌన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అదేవిధంగా మా రఘుపతి రెడ్డి శ్రీనివాస్